హాయ్ పీబర్స్ వెల్కమ్ టు అదే మరొకొండం నేను మీ ప్రసాద్ జనసేన టీడీపీల సమర శంఖారావం ఎప్పటి నుంచో తెలుసా ఇక వైసీపీకి దబిడి దిబ్బిడైనా విషయం ఏంటి అంటే జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఈ ఇరు పార్టీలు కూడా టార్గెట్ చేస్తున్నది అధికారంలో ఉన్న వైసీపీనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారినే సో ఇద్దరు విడివిడిగా అనేక రకాలైన కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం నారా లోకేష్ గారి యువగళం యాత్ర కావచ్చు చంద్రబాబు నాయుడు గారి యుద్ధభేరి కావచ్చు అదేవిధంగా ఇదేం కర్మరా బాబు అనే కార్యక్రమం కావచ్చు ఇలా పరు కార్యక్రమాలను పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాన్ని ఎండగట్టారు ఇక జనసేన విషయానికి వచ్చేసరికి మరి వారాహి యాత్ర ద్వారా వారాహి ఒకటి రెండు మూడు నాలుగు ఇలా నాలుగు యాత్రలు చేపట్టి చాలా వరకు కూడా కొన్ని జిల్లాల్లో నియోజకవర్గాలన్నీ కూడా కవర్ చేసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే మరి అధికార వైఎస్ఆర్ పార్టీ అనేక రకాలైన అన్యాయాలు చేస్తుందో అక్రమాలు చేస్తుంది అని చెప్పేసి సాక్షాధారాలతో సహా దానితో పాటుగా ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉన్నదో ఆ వ్యవస్థ ఎటువంటి దారుణాలకు పాల్పడుతుంది దానివలన సమాజానికి ఎంత ప్రమాదకరం అనే అంశాలను కూడా ప్రజలకి క్లియర్గా అర్థమయ్యేలాగా వివరించే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు సో ఈ నేపథ్యంలో ఈ ఇరు పార్టీలు కూడా విడివిడిగా అనేక రకాలైన యాత్రలు చేసి ప్రజాభిమానాన్ని పొందారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక చివరికి పరిస్థితులు ఏ విధంగా వచ్చినాయంటే కలిసి పోరాడాల్సిందే అనే పరిస్థితికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి రాబోయే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమే అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఇక సమన్వయ కమిటీలు వారిద్దరి మధ్య భేటీలు ఇవన్నీ జరిగినాయి సో ఇప్పుడు తాజాగా వచ్చిన వార్త ఏంటి అంటే ఈ ఇరు పార్టీలు కలిసి భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను చైతన్యపరిచి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి రాబోయే ఎన్నికల్లో వాళ్ళు ఏ విధంగా గెలిపించాలి ఎందుకు గెలిపించాలి అనే కారణం జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించాలి వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి దానివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోయింది ఏంటి ఇవన్నీ అంశాలను కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి అని భావిస్తూ ఉన్నారు సో ఈ నెల పదిహేడవ తేదీ నుంచి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు మరి దాని ఫలితం ఎలా ఉండబోతుంది అనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది మామూలుగా వైసీపీ నాయకులు పదే పదే చెప్పుకొస్తుంది ఏంటి అంటే రెండు రకాలైన కామెంట్స్ ఉంటున్నాయి ఒకటి మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఈ విధంగా అన్యాయాలు చేశారు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి అన్నారు కదా మరి ఇప్పుడు ఏ విధంగా మరి వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయనని చెప్పేసి అడుగుతున్నారు మళ్ళీ అదే వ్యక్తి ఏమంటున్నారు అంటే వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తున్నారు కదా మరి దానికి వైసీపీ ఎలా భావిస్తుంది అంటే అసలు వాళ్ళు ఎప్పుడు విడిపోయారు అని కలిసే ఉన్నారు కదా అని చెప్పేసి అంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారిపైన లోకేష్ గారి పైన ఎదురు తిరిగి మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు అని వాళ్లే అంటున్నారు మరలా అసలు వాళ్ళు ఎప్పుడు విడిపోయారు అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు సో ఈ రెండు రెండు కాంట్రాస్ట్ స్టేట్మెంట్స్ ఎలా సెట్ అవుతాయి ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు కదా అంత కాంట్రాడిక్ట్ స్టేట్మెంట్స్ చేసి కూడా ఆ కాంట్రాక్ట్ను కూడా కలిపే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి అనేది కూడా ప్రజలు చాలా క్లియర్గా అర్థం చేసుకుంటూ ఉండరు అయితే అసలు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్గా చేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అనేది కూడా చాలా చిన్న అంశం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో పోలిస్తే అనేది ప్రజలు భావిస్తున్నారా ఎందుకంటే గతంలో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉండి వాళ్ళు ఒకరి మీద ఒకరికి ఆరోపణలు చేసుకొని ఏమి చేసినా చివరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ప్రజలు విరక్తి చెంది ఉండారా గురించి వీళ్ళు కలవలసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారే సృష్టించారా ఆయన చేసిన ఈ యొక్క అనేక రకాలైన కక్ష్యంపూరిత చర్యల వల్లనే ఇప్పుడు వీళ్ళిద్దరు కలవాల్సి వచ్చిందా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదిహేనవ తేదీన విశాఖపట్నంలో ఆయన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడానికి వెళ్ళినప్పుడు మరి వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా అనేక రకాలైన కండిషన్లు పెట్టి చివరిగా ఆయన నోవాటల్ హోటల్లో కూడా బంధించి ప్రజలకు అభివాదం కూడా చేయకుండా నిర్బంధించారు కదా పవన్ కళ్యాణ్ గారిని మరి అప్పటి నుంచి మొన్న చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వరకు కూడా ప్రతిపక్ష నాయకుల పైన ఏ విధంగా కక్షపూరిత చర్యలకు పాల్పడ్డారు దానివల్ల అసలు ప్రజలకు ఏం ఉరుగుతుంది అసలు ప్రజలకు చేయవలసినది ఏంటి ప్రజలకు చేయవలసిన అంశాలన్నీ కూడా ప్రక్కన పెట్టేసి కేవలం కక్షపూరిత చర్యలతోనే ఆ ప్రతిపక్ష పార్టీలను పార్టీ నాయకులను టార్గెట్లు చేసి ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్టులు చేయటం కేసులు పెట్టడం ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన అంశాలు అదేమిటి అంటే నేను బటన్ నొక్కుతున్నాను ప్రజల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టాండ్ తీసుకొని కేవలం దాన్నే నమ్ముకున్నారు కదా కానీ మౌలిక సదుపాయాలు కానీ డెవలప్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ కానీ ఒక ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ పెట్టుబడిదారులు తీసుకురావడం కానీ జాబ్ క్యాలెండర్ వేయడంలో కానీ వీటన్నిటి అంశాలని కూడా ఎక్కడ లేవనెత్తకుండా చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు జాగ్రత్త పడుతూ ఉంటున్నారు అసలు ఆ అంశాలు లేవనెత్తనే ఇట్లా సో చివరికి ఏదైనా టాపిక్ గురించి మీడియాలో మాట్లాడవలసి వచ్చినా దాన్ని డైవర్ట్ చేసేసి ఆ సమయంలో మీరేం చేశారని అంటున్నారు కానీ వీళ్ళు అడిగిన ప్రశ్నకు మాత్రం స్ట్రెయిట్గా సమాధానం చెప్పకుండా దాటవేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా తెరపైకి తీసుకొచ్చి ఈ ప్రతిపక్ష పార్టీలు అనేటువంటి జనసేన టీడీపీలు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి ఆ యొక్క చైతన్యాన్ని క్రియేట్ చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంది అది ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అదేమిటి అంటే గ్రౌండ్ లెవెల్లో వీళ్ళిద్దరూ కావట్లేదు అది ఇది అని చెప్పేసి అంటున్నారు మరి ఇదే గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా కలిశారు స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు మరి పార్టీ అధినాయకులు ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదే కలిసి పోరాడండి కలిసి పోటీ చేయండి అని చెప్పేసి అనలేదే కానీ చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన వాళ్ళిద్దరూ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ కలిసి మాట్లాడుకొని లేదు మీరు చేస్తారా మేము చేద్దాం ఒకరికి సపోర్ట్ చేసుకుందాం పరస్పర సహకారం అందించుకున్నది ఆ ఇరు పార్టీలకు సంబంధించిన గ్రౌండ్ లెవెల్లో క్యాడరే కానీ ఇప్పుడు వైసీపీ నాయకులు దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే అసలు గ్రౌండ్ లెవెల్ కేడర్లో వాళ్ళు కలవట్లేదు కలవట్లేదు అన్నారు సరే కలవట్లేదు అనుకుందాం వైసీపీ నాయకులు అంటున్నట్లుగానే కలవకపోతే ఎవరికి లాభం అది వైసీపీకి లాభం కదా మరి ఇంకలాంటి వాటిని పాయింట్అవుట్ చేయకూడదు కదా పాయింట్అవుట్ చేస్తే వాళ్ళు సర్దుబాటు చేసుకుని వాళ్ళు కలిసిపోయి ఉన్నారనుకోండి అది వైసీపీకి డ్యామేజ్ అవుతుంది అన్న అంశం వాళ్ళకి తెలుసు కదా అని తెలిసినా కానీ వాళ్ళు ఆ పాయింట్ ఎందుకు రేస్ట్ చేస్తున్నారు అంటే గ్రౌండ్ లెవెల్లో కలిసిపోయారు అనే అంశం తెలుసు కానీ కలవనీయకుండా ఏదైనా ప్రయత్నం చేద్దామా అనే అభిప్రాయంతో వీళ్ళు మాట్లాడుతూ ఉండటం సో ఈ నేపథ్యంలోనే వీలైనంత వరకు కూడా జనసేన తెలుగుదేశం కలవనీయకుండా వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కలిసి ప్రయాణం చేయాలి అది అనివార్యం అని చెప్పేసి వాళ్ళు భావించినప్పటి నుంచి కూడా వీళ్ళకి మింగుడు పడట్లేదు అని అని చెప్పేసి ఇటు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇలా పలు రకాలైన అంశాలను తెరపైకి తీసుకువచ్చి మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళని వేరువేరుగా ఉంచాలి అనే ఉద్దేశంతో ఉన్నారా ఎప్పుడో వంగవీటి గారి హత్య కారణమైన వ్యక్తులు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి అది కులాలకి పులిమి చివరికి ఆ వర్గ విభేదాలు తీసుకురావాలి అనే భావనలో కూడా వాళ్ళు ఉంటున్నట్లుగా జన కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు సరే ఎవరు ఎన్ని చెప్పినా మేమిద్దరం పరస్పరం ఒకరికొకరు మా నాయకులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఖచ్చితంగా కృషి చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడంలో ఎట్టి పరిస్థితులు మేము వెనకాడము మేము కలిసికట్టుగా పనిచేస్తాము జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిని చూస్తాము అని చెప్పేసి చాలా బలంగా ఇరు పార్టీలకు సంబంధించిన క్యాడర్ కావచ్చు నాయకులు కావచ్చు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఓవరాల్గా ఇక్కడ రేపు పదిహేడవ తేదీ నుంచి ఏళ్ళు ఏదైతే భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా జనసేన టీడీపీ ప్రజల్లోకి వెళ్ళాలి అని భావించారో మరి ఖచ్చితంగా అది ఓ విధంగా వైసీపీకి అయితే మాత్రం ఇబ్బందికరమైన అంశమే ఇక గట్టిగా మాట్లాడవలసి వస్తే వైసీపీలోని కొంతమంది నాయకులు కూడా కొంత అసంతృప్తికరంగా పార్టీ పట్ల ఉన్నట్లుగా అనేక రకాల వార్తలు కూడా వస్తూ ఉన్నాయి సరే అది చివరికి టికెట్ల గురించి వస్తుందా లేదా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి గురించి వస్తుందా లేదా ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా ఇవన్నీ కూడా ప్రజల ముందు తర్వాత ఎవరికి వాళ్ళు లేవనెత్తుతారు అనుకోండి ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వస్తుందా లేదా ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాతే మొదలు పెడతారా కోడ్ కంటే ముందుగానే ఒక నోటిఫికేషన్ రాగానే ఏంటి అనేది కూడా ఆలోచించవలసి ఉంది మొత్తానికి ఇక్కడ ఏదైతే ఈ నెల పదిహేడవ తేదీన జనసేన టీడీపీలు మరి భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు వెళ్ళబోతున్నారు అది అయితే మరి ఏ విధమైన రిజల్ట్ ఇస్తుంది అనేది తెలియాలి అంటే మరి ఆ రోజు వరకు మనం చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జనసేన టీడీపీల సమర శంఖాం వైసీపీ పైన పూరించబోతున్నారు మరి దీనికి వైసీపీ కొంచెం ఇబ్బందికరమే అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ